నమస్కారం రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నిన్న పల్నాడు జిల్లాలో మాచర్లలో జరిగిన విధ్వంసం మాచర్లలో జరిగిన విధ్వంస కాండ అరాచకాలు హత్యా ప్రయత్నాలు గృహ దహనాలు వాహన దహనాలు ఇళ్ల మీద దాడి మహిళల మీద దాడి ఆస్తులు లూటి బీరువాలు లాకర్లు పగలగొట్టి డబ్బు బంగారం ఎత్తికెళ్లటం మాచర్ల ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి గారి ఇల్లు కార్యాలయాలు తగలబెట్టడం వారి అనుచరుల ఇల్లు కార్యాలయాలు తగలబెట్టడం దాడులు చేయటం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో తాడేపల్లి కొంప నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డి నాయకత్వంలో మాచర్ల సిఐ ఆధ్వర్యంలో కొంతమంది అవినీతి పరులైన పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ విధ్వంసం జరిగింది. డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు, ఇంటెలిజెన్స్ ఐజీ ఏం చేస్తా ఉన్నాడు, ఏడీజీ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తా ఉందా, కొంతమంది ఉన్నతాధికారులు వైకాపా దుస్తులు వేసుకోవటం వల్ల పోలీస్ యంత్రాంగానికి కరం పట్టింది, అదే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, ఇదేమి కర్మ మన పోలీస్ యంత్రాంగానికి, ఇదేమి కర్మ మన రాష్ట్ర ప్రజలకి. అదే కార్యక్రమం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చెవుల్లో హోరెత్తుతూ ఉంది. వెన్నులో వణుకు మొదలైంది. తాడేపల్లి పిల్లి నిన్న ఎమ్మెల్యేలను బతిమాలుకుంటున్నాడు, 5 నిమిషాలు గడప గడప దగ్గర ఉండమని. మీ బతుకు మీరు 5 నిమిషాలు పట్టుమని గడప గడపకి ఇళ్ళకెళ్ళలేకపోతున్నారు. 38 మంది ఎమ్మెల్యేలు పీకేస్తారని చెప్పావు నిన్న. నీ పరిపాలన అంత బాగుంది, 151లోనే అఫీషియల్ లీక్ 38, కానీ వాస్తవం ప్రజలు 151లో 2 ఓట్లు తీయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ రెడ్డి. ఆ 5లో నీ పులివెందులు లేదు, గుర్తుపెట్టుకో. జగన్ రెడ్డి చెప్తున్నా, తాడేపల్లి కొంప కినపడేటి చెప్తున్నా, నువ్వు ఎమ్మెల్యేలను అడుక్కున్నా, నాయకులను పిలిచి బతిమాలుకున్నా, రేపు జరగబోయేది 151లో 2 ఓట్లు తీసేస్తారు. ఆ 5లో పులివెందులు లేదు, మిగిలిన 5లో పులివెందులు లేదు, మైలవరం లేదు, గుర్తెట్టుకో. మాచర్ల మండిపోతా ఉంది, మండిన మాచర్ల, బగ్గుమన్న మాచర్ల. ముఖ్యమంత్రి గడ్డి పీకుతున్నాడు ఆ తాడేపల్లిలో. నీకు బాధ్యత లేదయా? నిన్న సాయంత్రం నుంచి తగలబడతా ఉంటే మాచర్ల, విధ్వంసం జరుగుతూ ఉంటే, మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే కొంపలో పబ్జి ఆడుకుంటున్నావా? 175 గెలుస్తావా? ఏది ఇటు తగలబెట్టి గెలుస్తావా? అరాచకాలు చేసి గెలుస్తావా? ఏంటి అరాచకం ఎటుపోతా ఉంది? పోలీసులు
మా చర్లంతా చర్చ చేయించా అంట ఎస్పీ. ముందు ఆ ఎస్పీని సస్పెండ్ చేయాలి, ఇంకా మా వరలరావు ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. ట్రాన్స్ఫర్ కాదు, నేను సస్పెండ్ చేయాలి ఎస్పీని, మా చర్ల సిఐని, పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేస్తే డీజీపీ ఉద్యోగం చేసినట్టు. బీహార్ కన్నా కూడా అరాచకంగా ఎప్పుడో ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళం, అంతకన్నా దౌర్భాగ్యంగా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి పట్టపగలు అనంతపురంలో పరిటాల రవిని ఎలా చంపించారో, నిన్న సాయంత్రం బ్రహ్మారెడ్డి గారిని మాచర్ల ఇన్ఛార్జిని అదే విధంగా చంపించే విధంగా మాచర్ల పట్టణం అంతా ఇళ్ళన్నీ గాలించారంట. ఎటువంటి మారణాయుధాలు ఏమీ లేకుండా ఎక్కడా లేవని పోలీస్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత బ్రహ్మారెడ్డి గారి మీద దాడి చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. తోసే కార్యక్రమం, కొట్టే కార్యక్రమం, కార్యకర్తల్ని నాయకుల్ని పోలీసు లాఠీ ఛార్జ్ దెబ్బలు కూడా బ్రహ్మారెడ్డి గారికి తగిలాయి. పోలీసుల దగ్గరుండి బ్రహ్మారెడ్డి గారిని బలవంతంగా బయటికి, మాచర్ల బయట నుంచి తోసేసి 10 కార్లతో వైసీపీ గోండాలు వెంటాడారంటే రాష్ట్రం విడిపోతూ ఉంది. జగన్ రెడ్డి అధికారం శాశ్వతం అనుకుంటున్నావా? పల్నాడుని తగలబెట్టి ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేసి వచ్చే ఉగాది కల్లా విశాఖపట్నం పారిపోతున్నాడు తాడేపల్లి పిల్లి. ప్రతి అధికారి మొత్తుకుంటా ఉన్నారు, పక్కనున్న ఉన్నతాధికారులంతా కూడా తలగొట్టుకుంటా ఉన్నారు. ఈ పిచ్చోడు ఇక్కడి నుంచి వైజాగ్ పోతున్నాడు, మా పెళ్ళం పిల్లల పరిస్థితి ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల చదువులు భవిష్యత్తు ఏంటి, నువ్వు విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుంటే సరిపోయిందా? నిన్న బుద్ధిలేని సుబ్బారెడ్డి చెబుతున్నాడు, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ కార్యాలయం శంకుస్థాపన చేశాను, ఇదే ప్రధాన కార్యాలయం వైసీపీ పార్టీకి అని చెప్తా ఉన్నాడు. ఓ పక్కన 17, 18, 19, 3 రోజులు అమరావతి రైతాంగం వేల మంది ఢిల్లీ నడిబొడ్డులో చలిలో అమరావతి ప్రజా రాజధానిని కాపాడుకోవాలని 189 రోజులుగా వాళ్ళు చేస్తూ ఉన్న త్యాగాలకి, కేంద్రాన్ని గుర్తు చేయటానికి, పార్లమెంటు గుర్తు చేయటానికి, ఒకే రాజధాని ప్రజా రాజధాని అమరావతి అని చెప్పడానికి మహిళలు, రైతులు, కూలీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతాంగం అంతా కూడా ఢిల్లీ నడిబొడ్డులో చలిలో చలిగాసుకుంటా ఉంటే ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపలో కూర్చొని 175 సీట్లు గెలవాలంట. ఆరు చెక్ పోస్టులు అంట, మొన్నే చెప్తున్నారు మైలవరం రివ్యూలో మా ప్రాంత ఆ పార్టీ నాయకులు 72 మంది దగ్గర దగ్గర వెళ్తే జగన్ రెడ్డి 2.5 గంటల నుంచి ఉన్నాడంట మైలవరం సీటు కోసం. రావణాసురుడు నువ్వయ్యా, మేం కాదు జగన్ రెడ్డి, రావణాసురుడు నువ్వే, నీ చుట్టూ ఉన్న గణమే అసురగణం. నువ్వెన్ని కట్టెలు పెట్టుకున్నా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవో, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి గుర్తుపెట్టుకో, 294 సీట్లకి అదే పునరావృతం కాబోతా ఉంది. 1983 ప్రభంజనం అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు
తెలుగుదేశం పార్టీ ఏ ప్రభజనంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళిందో అదే ప్రభజనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తా ఉంటే ఈ పరదా చాటు పిల్లి ఈ పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రి తాడేపల్లి కొంప చుట్టూ 5000 మంది పోలీసులను పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎంత పిరికివాడివయ్యా చెప్తున్నావు కదా ఎమ్మెల్యేలకి 5 నిమిషాలు టైం ఇమ్మని ఎల్లిరా రేపు మాచర్ల ఎల్లిరా ఒక 5 నిమిషాలు మాచర్ల వెళ్తానికి తిరిగిలేదా అక్కడ ప్రజల భయభ్రాంతులై ఉన్నారు పోలీస్ కొంతమంది పోలీస్ అవినీతి అధికారులు అండదండలతో వైసీపీ గుండాలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఎమ్మెల్యే తమ్ముడు వెంకటరామరెడ్డి తురగా కిషోర్ వాళ్ళ అనుచరులు వాళ్ళ గుండాలు వీధి రౌడీల్లాగా పశువుల్లాగా మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగా మహిళల్ని పిల్లల్ని భయప్రాంతుల్ని చేసి ఇంత అరాచకానికి పాల్పడితే ఈ సిగ్గులేని బుద్ధిలేని ముఖ్యమంత్రి తాడేపల్లి కొంప నుంచి కదలడా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నేనుండే గొల్లపూడి నా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి 5 సాయంత్రం 5 అయింది ఎక్కడో మాచర్ల తగలబడితే దేవుని ఉమాని గొల్లపూడి నుంచి బయటికి రానివా వాళ్ళ రావేని వన్ టౌన్ నుంచి బయటికి రానివా బుద్ధ ఎంకన్నా అవసరష్ట దూళిపాల నరేంద్ర ఆ నక్క ఆనందబాబు మా ఎమ్మెల్యేలు మా మాజీ మంత్రులు అవసరష్ట ఎక్కడున్నాం మనం మా కార్యకర్తలు ఇల్లు తగలబెట్టి మా నాయకుడు బ్రహ్మారెడ్డి ఇల్లు తగలబెట్టి మా చర్లలో మా పార్టీ కార్యాలయం తగలబెట్టి మేము అవసరష్ట ఏంటి గోండాలు నరచేయాల్సిన పోలీసులు తగలబెట్టిన అరాచక శక్తుల్ని అరచేయాల్సిన పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్లు చేస్తారా ముందస్తు అరెస్ట్ల సిగ్గుందా అని అడుగుతున్నా డీసీపీ ఇంకా మీరు పర్మనెంట్ ఉద్యోగం కూడా కాదు ఇన్ఛార్జ్ డీసీపీ ఇంకా కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని డీజీపీగా కూడా గుర్తించాల సిగ్గుపడాలండి ఒక ముఖ్యమంత్రి ఫ్యాక్షనిస్ట్ అయితే ఒక ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ మెంటాలిటీతో అరాచకాలు చేయమని ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఇంత విధ్వంసానికి పాల్పడితే ఒక సీఐని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారిని చంపడానికి మాచర్లో ఇంత విధ్వంసం చేస్తారా అంటే నాయకులను బతకనివ్వరా పరిటాల రవి గారిని చంపి సాక్ష్యాలను చంపేశారు అయ్యా కొడుకులు ఇవాళ మళ్ళీ బ్రహ్మారెడ్డిని చంపాలని డైరెక్ట్ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలు ఎప్పుడైతే ఇన్ఛార్జిగా బ్రహ్మారెడ్డి గారు అక్కడికి వచ్చారో ఎమ్మెల్యేలకి మంత్రులకి భయం పట్టుకుంది పల్నాడులో మాచర్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని బీసీ నాయకుడు మా చంద్రయ్య గారిని చంపారు ఏం సాధించారన్న బీసీ నాయకుడిని గొంతు కోస్తా మీకు జై కొట్టమంటే జై తెలుగుదేశం అని చచ్చిపోయాడు చంద్రయ్య జగన్ రెడ్డి నువ్వు గొంతు కోయించినా మా బీసీ నాయకుడు చంద్రయ్య జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్నాడు తప్ప
నీలాగా పిరికి పందలాగా తాడేపల్లి కొంపలో 5000 మంది పోలీసులను చుట్టూ కాపలా పెట్టుకొని 6 చెక్ పోస్టులంట నీ పార్టీ నాయకుడు కార్యకర్త నిన్ను కలవాలంటే 6 చెక్ పోస్టులు దాటి నీ కొంపలోకి వెళ్ళాలంట ఏం రాజభోగం అనిపిస్తున్నావా ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి ఏం రాజభోగం అనిపిస్తున్నావు అవినీతి డబ్బుతో లక్షల కోట్లు డబ్బుతో చేసి ఇవాల్టికి ఉద్యోగస్తులకు జీతాలు లేవు 17వ తారీఖు ఈ రోజుకి రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు పడలా పెన్షన్ రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్ రాలా చాలా మందికి పేదవాళ్ళకి అవ్వ తాత జేజమ్మలకి దివ్యాంగులకి ఇవాల్టికి పెన్షన్ పడలా ఇవాళ ఇన్నీ కూడా డైవర్షన్ చేయాలంటే మాచర్ల పట్టణాన్ని దగలబెట్టాలా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద దాడి చేయాలా ఒక్క పల్నాడులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 16 మందిని పట్టణం పెట్టుకున్నాం ఒక్క పల్నాడులో 16 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్యకర్తల్ని నాయకుల్ని తోట చంద్రయ్య బీసీ సోదరుడు కంచెల్ల జల్లయ్య యాదవ్ బీసీ సోదరుడు ఆరెద్దుల కోటయ్య బీసీ సోదరుడు టీ పాపిరెడ్డి గరిగిపాటి కృష్ణారావు దాసి సుబ్బారావు కె రాజానాయక్ బత్తుల సుబ్బులు సైదు జాను మైనార్టీ నాయకుడు దోమతోటి విక్రమ్ పురంశెట్టి అంకులు టి నీలకంఠ బాబు షేక్ అల్లీసా మైనార్టీ సోదరుడు ఏ కాదర్ బాషా మైనార్టీ సోదరుడు బి పిచ్చే యాదవ్ బీసీ సోదరుడు ఆసం నాగిరెడ్డి 16 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల్ని పొట్టను పెట్టుకొని తాడేపల్లి కొంపలో ఎట్ట నిద్రపోతున్నావయ్యా ఇవాళకి 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 43 నెలల్లో పొట్టను పెట్టుకున్నావు ఎన్ని వేల కేసులు ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి ఎఫ్ఐఆర్ కట్టడానికి సిగ్గులేని పోలీసులకి 24 గంటలు పట్టిందా 2 ఎఫ్ఐఆర్లు కట్టారా ఇంత విధ్వంసం జరిగితే ఆ ఎస్పీ ఎంత అడ్డగోలుగా అరాచకాన్ని సమర్థిస్తూ ఉన్నాడు ఫ్యాక్షన్ గొడవలు అని చెప్తావా గడ్డి బీగటనుకున్నావు నువ్వు జిల్లాలో ఎస్పీగా ఒక సీఐని అడ్డం పెట్టుకొని ఇంత అరాచకం చేపిస్తావా ఐపీఎస్ ఉద్యోగాలు అట్టొచ్చినాయా మీకు ఇదేనా ముస్సేరిలో మీ ట్రైనింగ్ ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి మీరు ఉన్నతాధికారులు అయింది ఎస్పీ ఉద్యోగాలు చేసేది డీజీపీ రియాక్ట్ అవడా రెస్పాండ్ అవడా తెలుగుదేశం పార్టీ నాయకులు డిఐజీని కలుస్తానంటే భయపడతారా డీజీపీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తానంటే ఉదయం నుంచి ఇక్కడ దాకా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానివరా ఆ బుద్ధులేని రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన బుద్ధులేని రాంబాబు నువ్వు మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నావు మేము వచ్చా రాజకీయాలు చేసామా మేము వచ్చా రాజకీయాలు చేస్తామా ప్రధాన ప్రతిపక్షంగా మా వంతు కర్తవ్యంగా బాధ్యతగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీరు చేసే అరాచకాలు అవినీతిని ఎండగడతా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మీకు నిద్రల బట్టల నందిగాములో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో ఆయన సమక్షంలో ఆయన వెనకే మేము ఉన్నాం సిఎస్ఓ మధుబాబుకి రక్తం గారింది మీడియా సాక్షిగా దేశం అంతా ప్రపంచం అంతా చూసింది ఒక జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి వాహనాల మీద రాళ్లదాడి జరిగితే పెట్టి కేసు పెట్టి విచారణ లేకుండా
మీ విచారణ బృందాలు ఏమైపోయాయి? ఆ కేసు ఏం చేశారు? ఇవాళ కూడా కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయి, జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తికే సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు. కేంద్ర నిఘా వర్గాలు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, కొంతమంది అవినీతి పోలీసు అధికారులు వైసీపీ గుడ్డలు కట్టుకున్నారు, వైసీపీ బట్టలు వేసుకున్నారు, మాట్లాడే గొంతు నొక్కేస్తున్నారు. ఆ బుద్ధి లేని బూతుల మంత్రి కొడాలని గుడివాడ ప్రజల్ని బట్టలు ఉపదేస్తారు. బుద్ధి లేనడా, దరిద్రుడా, బూతులు మానేరా, సన్నాసి ఎదవా, నీకు గడ్డి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు గుడివాడ ప్రజలు. త్వరలోనే కొత్త సంవత్సరంలో వస్తాం, బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ఈ కార్యక్రమాలతో ప్రజలు నిన్ను బాధుడే బాధుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, గుడివాడ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సంకల్ప సిద్ధిలో ఘనవరం గుడివాడ, మీరు దోచుకున్న అవినీతి డబ్బు, మీరు దోచుకున్న కోట్ల పేదవాళ్ల సొమ్ము కక్కియడానికి సంబంధిత శాఖలో మీ పని భర్తం పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవాళతో జగన్మోహన్ రెడ్డి బూట్లు నాగుతా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని అసభ్యంగా మాట్లాడుతూ పై చాచిక ఆనందం తీర్చుకుంటూ మీ బతుకు మీరు బతుకుతున్నారు. బొడద్దాయి, నువ్వు ఒక తీసేసిన తహసీల్దారివి, మూడేళ్ళు ఉద్యోగం చేయలేకపోయావు మంత్రిగా, సిగ్గులేదురా నీకు మాట్లాడటానికి, ఎదవా, మూడేళ్ళు కూడా మంత్రిగా పనిచేయలేకపోయావు. మేము దమ్ముగా 5 ఏళ్ళు చేసావురా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, నీ గుడివాళ్ళలో లిఫ్ట్ కట్టానురా ఎదవా దరిద్రుడా. ఎన్టీ రామారావు గారు పేరు పెడితే దరిద్రుడా కొడాలని ఆ మహానుభావుడి పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు రాసేవారా ఆ బోర్డుల మీద, దరిద్రుడా. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఎన్టీ రామారావు గారి పేరు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పెడతాం. ఏదైతే వాళ్ళ ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న యూనివర్సిటీ పేరు మార్చారో, జగన్ రెడ్డి నీకు చెప్తున్నా, ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే 24 గంటలు తిరగకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఆ యూనివర్సిటీ గోళ్ళ మీద ఉంటుంది. రాసి పెట్టుకుంటావో, ఎక్కడ పెట్టుకుంటావో, నీ సాక్షి పత్రిక ఛానల్లో రాసుకుంటావో చూసుకుంటావో, రాసుకో చూసుకో పెట్టుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 24 గంటలు తిరక్క ముందే వైఎస్ఆర్ పేరు తీసేసి హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మా పార్టీ కార్యకర్తే అక్కడ రాజు చూపిస్తాడు నీకు. ఆ మహానుభావుడి పేరు టచ్ చేసినందుకు నీకు చెప్తున్నా, రాసి పెట్టుకో. ఇవాళ ఏదో పోలీసులను అడ్డం పెట్టుకొని మా మహాచర్ల ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డిని చంపాలనో, పోలీసులను అడ్డం పెట్టుకొని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నాయకుల దగ్గర చిన్న కర్ర కూడా లేకుండా చేసి నిన్న దాడులు చేసి ఆస్తులు విధ్వంసం చేసి మహిళలను భయభ్రాంతుల్ని చేసి పిల్లలను భయభ్రాంతుల్ని చేసి పార్టీ కార్యాలయాలు తగలబెట్టి ఇదేమైనా గొప్ప అనుకుంటున్నావా? పిరికి పంద, రాయలసీమ నుంచి వచ్చినట్టు ఎవడు ఈ పనులు చేయడు.
తాడేపల్లి పిల్లులే ఈ పనులు చేస్తాయి. పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు చేసే అరాచకం, పోలీసులను అడ్డం పెట్టుకొని చేసేదా విధ్వంసం, దీనికోసమా ఒక్క ఛాన్స్ అడిగావు, దీనికోసమా నువ్వు ముద్దులు పెట్టావు. కాబట్టి వీటన్నిటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఇవాళ ఈ మండిన మాచర్ల, బగ్గుమన్న మాచర్ల, తగలబడ్డ మాచర్ల, వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి కన్సర్న్లోనే ఇది జరిగింది. దీనికి అడిషనల్ ఇంటెలిజెన్స్ డీజీ ఎస్పీ రవిశంకర్ రెడ్డి, సిఐ, కొంతమంది పోలీస్ అధికారులు, వైసీపీ గోండాలు అందరూ కలిసి చేసిన విధ్వంసమే మాచర్లలో జరిగిన విధ్వంసం. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి, బాధ్యత వహించాలి. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడు ఏడుచుంటే మీడియా ముందుకొచ్చి నిన్నేం జరిగింది మాచర్లలో, ఈరోజు కూడా విధ్వంసం జరిగింది, ఆపిన పోలీసు లేడు. నిన్న 3 గంటల విధ్వంసం కాదు, ఈరోజు మధ్యాహ్నం దాకా విధ్వంసం జరిగింది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, పోలీసులు చేతులు కట్టు కూర్చున్నారు, పోలీసులు బ్రహ్మారెడ్డి గారిని నిన్న వైసీపీ గుండాలకి అప్పజెప్పారు. ఆయన చాకచక్యంతో నిన్న ఆ దాడిని ఆయన తప్పించుకున్నాడు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఎంతమంది పరిటాల రవిలను పొట్టను పెట్టుకుంటావు, ఎంతమంది బ్రహ్మారెడ్డిలను పొట్టను పెట్టుకుంటావు, 6 లక్షల కోట్లు అప్పు చేసావు, రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశావు, గంజాయి లేని గ్రామం లేదు, గంజాయి లేని బడ్డీ కొట్టు లేదు, మహిళలకు భద్రత లేదు, గ్రామాల్లో మంచినీళ్ళు లేవు, మేమేసిన సిమెంట్ రోడ్లు లైట్లు తప్ప, చంద్రబాబు నాయుడు గారు వేసిన సిమెంట్ రోడ్లు లైట్లు తప్ప, గ్రామాల్లో తట్ట మట్టి వేసినాడు లేడు, బొచ్చ కాంక్రీట్ వేసినాడు లేడు, నీ మొహం చూసి ఏ కాంట్రాక్టర్ రాట్లా. ఇవాళ ఏజెన్సీలు 100 కోట్లు బకాయిలు పడి ఈ రాష్ట్రంలో పనిచేసే కాంట్రాక్టరు ఏజెన్సీ లేడు, అరాచకం తాండవిస్తూ ఉంది, కరెంట్ ఛార్జీలు 3 రెట్లు పెరిగాయి. వస్తా, నీ కరెంటు దోపిడీ, నీ పంపుడు స్టోరేజ్ దోపిడీ, నీ శివశంకర్ రెడ్డి వియ్యంకుడిని పెట్టుకొని ఎండీని అడ్డం పెట్టుకొని రేపు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తున్నాడంట 18వ తారీఖు. రేపు 18వ తారీఖు బాబాయిని చంపిన శివశంకర్ రెడ్డి యంకుడు ఎండి రెడ్డి గారికి 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అయిపోయింది, రిటైర్ అయిపోయాడు, 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, మళ్ళీ రేపు 18వ తారీఖున ఎక్స్టెన్షన్ ఇవ్వబోతున్నాడు. ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో శివశంకర్ రెడ్డి అనే ముద్దాయికి వియ్యంకుడు, తాడేపల్లి కొంపకి అనుంగ సహచరుడు, రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని చంపిన హత్య కేసులో ముద్దాయి శివశంకర్ రెడ్డి వియ్యంకుడు ఎల్సిడి డిపార్ట్మెంట్ని 1000 కోట్లు దోపిడీ చేస్తూ ఉంటే
రిటైర్ అయినాడికి రెండేళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చి రేపు జగన్ రెడ్డి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వబోతున్నాడు. రిటైర్ అయినాడికి రెండేళ్ళు ఇచ్చాడు, మళ్ళీ రేపు ఎక్స్టెన్షన్ చేయబోతున్నాడు. మళ్ళీ ఆ కథ అంతా కూడా మళ్ళీ చెప్తాను. ముఖ్యమంత్రి, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మాచర్లో నిన్న జరిగిన విధ్వంసానికి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పు. డీజీపీ, నువ్వు కాకి బట్టలు వేసుకుంటే, ఐపీఎస్ ముస్సోరిలో ట్రైనింగ్ అయితే, ఆ ఎస్పీ పల్నాడుని సస్పెండ్ చేయి, సిఐని సస్పెండ్ చేయి. రేపు తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ బృందం, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ ఎవరిని ఎట్లా కలవాలో కూడా పార్టీ ఆదేశాల మేరకు కలుస్తారు. ముందస్తు అరెస్టులు, సిగ్గులేని అరెస్టులు, బుద్ధిలేని అరెస్టులు, తెలుగుదేశం పార్టీ నాయకులను చేసే అరెస్టులు మానేయమని ముఖ్యమంత్రిని, డీజీపీని కోరుతున్నా. ఎనీ క్వశ్చన్స్? डॉक्टर वांट्स अ ब्लड टेस्ट. यस मॉम, बट आई वांट टू रेस्ट बेटा. पहले घर चलें.